జాతీయ పార్టీ ఏర్పాటుపై సన్నాహాలు ముమ్మరం చేసిన తెరాస అధినేత కేసీఆర్ జాతీయ కార్యవర్గ కూర్పుపై దృష్టి సారించారు పార్టీ అధికార ప్రతినిధులు సమన్వయకర్తలతో పాటు రాష్ట్రాల ప్రతినిధులను నియమించేందుకు పార్టీ ముఖ్య నేతలతో ప్రగతి భవన్లో సమావేశమయ్యారు ఈ భేటీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాజరైనట్లు తెలుస్తోంది ఈ నెల మూడో వారంలో కొత్త జాతీయ పార్టీపై కేసీఆర్ ప్రకటన చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ భాజపాకు ప్రత్యామ్నాయంగా జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని సంకల్పించిన తెరాస అధినేత కేసీఆర్ ఆ దిశగా సన్నాహాలు ముమ్మరం చేశారు ఇందుకోసం జాతీయ కార్యవర్గం కూర్పుపై కసరత్తు మొదలు పెట్టారు ఈ నెల పంతొమ్మిదిన ఏకగ్రీవ తీర్మానం చేయడానికి ప్రతిపాదనలు సిద్దమయ్యాయి ఈ విషయమై పార్టీ నేతలు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో చర్చించినట్టు సమాచారం తెరాసకు చెందిన ఇద్దరు ఎంపీలు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇతర రాష్ట్రాలకు చెందిన మాజీ ఎంపీలు మాజీ ఐఏఎస్ ఐపీఎస్ లు కేంద్ర సర్వీస్ అధికారులు కొంతమంది పేర్లపై చర్చించినట్టు తెలుస్తుంది కొత్త పార్టీకి సంబంధించి పలు రాష్ట్రాల నేతలు కేసీఆర్ ను సంప్రదించినట్టు తెరాస వర్గాలు తెలిపాయి వారి జాబితాను కూడా రూపొందించి పీకీ ద్వారా ఆరా తీసినట్టు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కేసీఆర్ తో భేటీ అయ్యారు జాతీయ పార్టీ ఏర్పాటుపై ఉండవల్లి తన అభిప్రాయం తెలిపినట్లు సమాచారం రాష్ట్రపతి ఎన్నికపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఢిల్లీలో ఈ నెల పదిహేనును ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లాలా వద్దా అనే అంశంపై కూడా కేసీఆర్ తెరాస ముఖ్య సేతలు పీకేతో చర్చించారు సమావేశానికి హాజరైతే ఎదురయ్యే పరిణామాలు వెళ్లకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయనే విషయమై చర్చించినట్టు సమాచారం కాంగ్రెస్ ను కూడా ఆహ్వానించినందున మమత నిర్వహించే భేటీకి వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని కొందరు నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది ఈ విషయమై మమత నుంచి స్పష్టత తీసుకున్నాక ఓ నిర్ణయానికి రావాలని కొందరు నేతలు సూచించినట్టు సమాచారం మమత భేటీకి హాజరు కాకపోతే భాజపాకు అనుకూలమనే ప్రచారం కూడా జరుగుతుందని ఇంకొందరు నేతలు పేర్కొన్నట్టు తెలుస్తోంది మమత సమావేశానికి హాజరై పార్టీ ముఖ్యుల అభిప్రాయం విన్న కేసీఆర్ ఏం చేయాలనే విషయమై మరోసారి అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయానికి వద్దామని పేర్కొన్నట్లు తెలుస్తోంది